రెండో అమ్మమ్మ ఇంటికి. ఈ ఐదు చూడండి, ఈ ఐదుటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, పంచరత్నాలు అన్నమాట ఇవి. వీటి వల్ల ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను మీకు వివరంగా, ఇది ఎందుకు తినాలో ఏమో. ఇది ఖర్జూరము, దీనికి ఈగలు వస్తాయి, అందుకని మూత పెడదాం ఫస్ట్. ముందు నువ్వుల గురించి తెలుసుకుందాం. మన శరీరానికి ఎంతో ముఖ్యమైన వాటిలో కాల్షియం. కాల్షియం ఎక్కువ ఉంటేనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు లేకుండా ఎముకలు దృఢంగా ఉండేది. ఆ ఎముకల్ని దృఢంగా ఉంచే అంత కాల్షియం ఈ నువ్వుల్లో ఉంటుంది. రోజు ఒక్క స్పూన్ నువ్వులు చక్కగా మెత్తగా నమిలి మింగితే చాలు అన్నమాట. ఇంకా మనం ఎలాంటి కాల్షియం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరమే ఉండదు, టాబ్లెట్స్ రూపంలో అంత సూపర్గా పనిచేస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎముకలకు సంబంధించిన సమస్యలే ఉండవు ఈ నువ్వులు కనుక తింటే. కొంతమంది ఏమంటారు, అమ్మో నువ్వులు తింటే వేడి చేసిద్ది, నువ్వులు తినకూడదు అని అంటారు. అసలు వేరంటే కసి మంచి నీళ్ళు ఎక్కువ తాగండి. మరి కొంతమంది అంటారు, అమ్మ గర్భిణీ స్త్రీలకి, మా అమ్మమ్మ కూడా అనేది, ఆ అరిచేతిలో నువ్వులు పెడితే 6 నెలల పిండమైనా పోయిద్ది అని అనేది. అంత వట్టిది ఈ 5 నెలల తర్వాత ఈ నువ్వులు గనక తినటం మొదలు పెడితే కడుపులో బిడ్డ, ఆమె గర్భిణీ స్త్రీ బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ చేర్చుకునేవాళ్ళు, అప్పుడు ఎముకలు పుష్టిగా లేకపోతే ఇబ్బంది. అందుకని ఆ ఎముకలు పటిష్టంగా, ఎంతమంది పిల్లలైనా కానీ అంత పటిష్టత, అంతకుముందు వాళ్ళందరూ ఈ నువ్వులు, నువ్వుల చిమ్మిరి, నువ్వుల నూనె అలాంటివి కదా వాడేది. ఈ నువ్వుల వల్లే ఎముకలు అంత పటిష్టంగా ఉంటాయి అన్నమాట. ఇంకా నువ్వుల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు నువ్వుల్ని ఎప్పుడైనా సరే మీరు అవాయిడ్ చేయనే వద్దు, నువ్వులు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు నువ్వులు ఒక్కట తింటే ఎముకలకు సంబంధించిన ఏ సమస్య ఉండదు. ఇంకా ఇది పుచ్చపప్పు. ఈ పుచ్చపప్పుల్లో ఉన్నంత ప్రోటీను ఇంకా దేనిలో ఉండదు అన్నమాట. ఫుల్ ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఇదే. దీనిలో మనకు కావాల్సినంత ఉంది ప్రోటీన్. ఇప్పుడు మనం ఒక మనిషి 60 కేజీలు, 70 కేజీలు, 50 కేజీలు అట్ట ఉండాలనుకో, మనం ఎన్ని కేజీలు బరువు ఉంటే 50 కేజీలు ఉండే వాళ్ళకి 50 గ్రాములు ప్రోటీన్ అవసరం. అట్ట కేజీకి, మన వెయిట్ కేజీకి 1 గ్రాము ప్రోటీన్ అవసరం ఉంటుంది. అదే చిన్నపిల్లలకు అనుకోండి, 1.5 గ్రాములు ప్రోటీన్ అవసరం ఉంటుంది అట్ట అన్నమాట. ఇంకా అదే గర్భిణీ స్త్రీలకు అనుకో, పొట్టలో బిడ్డ ఉన్నాడు కాబట్టి డబల్ అన్నమాట, 2 గ్రాములు వాళ్ళ బరువుకి, 2 గ్రాములు ప్రతి కేజీకి, 2 గ్రాములు బరువు వండ ప్రోటీన్ అవసరం అయ్యింది. అంత ఎంత ప్రోటీన్ కావాలో అంత ఈ పుచ్చగింజల్లో మనకి పుష్కలంగా దొరికిద్ది. చాలామంది అంటారు ప్రోటీన్ కావాలంటే నాన్ వెజ్ తినాలంటారు. నాన్ వెజ్ అవసరమే లేదు, నాన్ వెజ్లో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రోటీన్ పుచ్చగింజల్లో ఉంటుంది. ఇంకా ఇవన్నిటి గురించి కూలంకుషంగా చెప్పాలంటే చాలా ఉంది, నేను ఆయుర్వేద పుస్తకంలో చదివి మీకు చెబుతున్నాను అన్నమాట. ఈ గుమ్మడి గింజలు, ఇవి కూడా మనిషికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. బరువు పెరగటం కంట్రోల్లో ఉంటుంది, బరువు పెరగనేది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. తింటే 1 గుప్పిడు, రోజుకి 1 గుప్పిడు తింటే చాలు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పట్టిద్ది, రక్తంలో కొలెస్ట్రాల్ మాత్రం గణనీయంగా తగ్గించిద్ది, జీర్ణక్రియ మెరుగయిద్ది. గుప్పిడే, గుప్పిడి కంటే ఎక్కువ తినకూడదు, తినొచ్చు, గుప్పిడి తింటే చాలు. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఎక్కువగా, క్యాన్సర్ రిస్క్ తగ్గిద్ది, క్యాన్సర్ కణాలన్నింటినీ అసలు రానియకుండా చూసిద్ది. మరి మగవాళ్ళలో ప్రోస్టేట్ గంజి అని ఉంటుంది చూడు, ఆ సమస్యలు తగ్గటానికి ఈ గుమ్మడి గింజలు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉండిద్ది, అందువల్ల బీపీ కంట్రోల్లో ఉండిద్ది. వీటిలో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గుండెకి బాగా రక్త ప్రసరణ జరిగి గుండెకి ఆరోగ్యంగా ఉంటుంది గుండె. గర్భిణీ స్త్రీలు కూడా ఇది వాడితే చాలా మంచిది. దీంట్లో జింక్, ఫైబర్ అవి ఉంటాయి. ఆ జింక్ వల్ల పిల్లల బ్రెయిన్ బాగా పనిచే పెరిగిద్ది అన్నమాట, చురుగ్గా పనిచేసిద్ది. పొట్టలో పిల్లల మంచి తెలివిగల వాళ్ళు పుడతారన్నమాట. వీటిని నానబెట్టుకొని తినొచ్చు, కొంచెం లైట్గా వేయించుకొని కూడా తినొచ్చు, లేకపోతే ఇప్పుడు నేను తయారు చేసినట్టు స్వీట్ కూడా తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు వాల్నట్స్, ఇవి చూసారా, ఇవి చూడంగానే ఎవరికైనా కానీ వెలిగిద్ది, బ్రెయిన్ బ్రెయిన్ లాగా ఉంటుంది చూసారా దాని ఆకారం. అందుకని దాన్ని బాగా ఎక్కువ, దీంట్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది అన్నమాట. వాల్నట్స్ లేదు మామూలుగా అట్ట తినలేం వీటికి లాగా, అటు నానబెట్టుకొనే తినాలి. 1-3 గంటలు నానబెట్టుకొని తినాలి, లేకపోతే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తినాలి. ఇది అచ్చం చూసారుగా బ్రెయిన్ లాగా ఉంటుంది. దీంట్లో క్యాలరీస్
బాగా ఎక్కువగానే ఉంటాయి, కొవ్వు కూడా ఎక్కువే, కార్బోహైడ్రేట్లు మాత్రం తక్కువ ఉంటాయి. ఇది ఎందుకు వాడాలంటే గుండె జబ్బులు రానిది, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించిద్ది, బ్లడ్ బాగా పంప్ చేసిద్ది గుండెకి. మనం ఒమేగా త్రీ కోసము చేపలు తింటాం కదా, చేపల్లో ఎక్కువ ఉంటుంది, మాంసాహారంలో ఉంటుంది, లివర్లో ఉంటుంది అంటారే, వాటన్నిటిలో కంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దీంట్లో విటమిన్ ఈ కూడా ఉండిద్ది బాగా. విటమిన్ ఈ వల్ల మన చర్మం కూడా నున్నగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మెదడు బాగా పనిచేసేటట్టు చేసి మతిమరుపు తీసేసిద్ది, మతిమరుపు రానిది, పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచిద్దంట, షుగర్ కూడా కంట్రోల్లో ఉంచిద్ది, బరువు కూడా తగ్గొచ్చు. రోజు నానబెట్టినవి ఒక 30 గ్రాములు, 20 నుంచి 30 గ్రాముల లోపు తినొచ్చు నానబెట్టిన అక్రూట్స్ అని కూడా అంటారు కదా, వీటిని వాల్నట్స్ అంటారు, అక్రూట్స్ అంటారు. ఖర్జూరం, ఖర్జూరం గురించి తెలుసుకుందాం. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అందువల్ల రక్తం బాగా పట్టిద్ది, ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాల్షియం వల్ల, షుగర్ కూడా పెరగదు దీనికి. మన పంచదార బెల్లం తింటే షుగర్ వెంటనే పెరిగిద్ది అంటారు కదా, దీనికి షుగర్ కూడా పెరగదు. ఖర్జూరం మతిమరుపుని కూడా తగ్గించిద్ది. ఇప్పుడు బెల్లము పంచదార అవి కలిగినంతగా హాని కలిగించదు. దీని ఇది ఎంత తిన్నా కానీ పళ్ళు పుచ్చిపోవటం, పళ్ళు నొప్పి, దంతాలకి సంబంధించిన రోగాలు అలాంటివి ఏమి రావు. ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. అయితే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ తినాలి. ఇప్పుడు మనం ఈ 4 పప్పులు డ్రైగా ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం, దోరగా వేయించుదాం. వేయించిన తర్వాత దీంతో స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక ఐరన్ బాండి పెట్టాను. పెట్టి ఒక్కొక్కటి మనం చక్కగా వేయించుదాం. ఒక్కటి పోసి నువ్వులు పోసాను. కొంచెం సెగ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. నువ్వులు కొంచెం వేయించాను, ఎలా వేయితే చాలు, మరీ చెప్పట మనాల్సిన పని లేదు. ఇంక ఇప్పుడు తీసుకో, వీటిని తీసేద్దాం. ఇప్పుడు ఈ పచ్చగింజలు కూడా వేసి వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుదాం. ఇప్పుడు ఇవి కూడా ఎలా అయితే సరిపోద్ది, ఇంకా వీటిని కూడా తీసేద్దాం. తీసి వేరే బౌల్లోకి పోసేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, ఇవి కూడా కొంచెం వేయించడం. ఇప్పుడు ఇవి కూడా వేగినవి తీసేద్దాం. మీరు వేగినట్టు ఎట్ట తెలుసుకోవాలంటే ఇదిగో చూడండి, గింజ మధ్యలోకి ఉబ్బెత్తుగా వచ్చింది. అట్ట వేగితే చాలు, చెప్పాకం అన్నదా కొద్ది. ఇప్పుడు వీటిని కూడా తీసేసి వాల్నట్స్ వేయించడం, వీటిని కూడా కొంచెం వేయించడం. ఇంకా మీకు కావాలంటే వీటిల్లో జీడిపప్పులు, బాదం పప్పులు, అవి కూడా పిస్తా, అవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా వేగినవి, ఇంకా గ్యాస్ కట్టేసి ఇవన్నీ కొంచెం చల్లార్చి వచ్చి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మరి అంత ఎందుకులే అనుకుంటే మిక్సీలో వేసి పలుపులాగా ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పి తీసుకొచ్చి మీకు ఇది ఎలా, ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పొయ్యి ఆరిపేస్తాను. ఇప్పుడు నువ్వులు వేద్దాము. నువ్వులు కొంచెం మెత్తగానే పెట్టుకోండి, ఎందుకంటే పంట కింద పడవుంది, గబక్కన మింగేస్తారు. అట్ట మింగితే ఉపయోగం ఉండదు, బాగా నవిలితేనే, దీని పొడి మనకి తగిలితేనే ఉపయోగం. ఈ నువ్వులు ఎలా పట్టుకొచ్చాను. ఇప్పుడు పచ్చపప్పు, ఇప్పుడు వీటిని కొంచెం ఒక్క పల్లు పట్టించి తెస్తా. చూడండి ఒక్కసారే తిప్పా, అది చూడండి అలాగా. ఇప్పుడు గుమ్మడి పప్పులు, ఇవి కూడా అలాగా గుమ్మడి పప్పులు కూడా. ఇప్పుడు అక్రోట్స్, ఇది ఖర్జూరము, గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరం ఇది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకొచ్చి ఈ స్వీట్లో దీంట్లో వేసి స్వీట్ తయారు చేద్దాం. ఇప్పుడు ఈ ఖర్జూరం ముద్దని కూడా దీంట్లోకి వేసేద్దాం. వేసేసి ఇంకా బాగా కలపాలి దీన్ని, లేకపోతే కలవదు. కలిపి మీకు స్వీట్ తయారు చేసి చూపిస్తాం. ఇలా బాగా కలిసేదాకా కలుపుకోవాలి మొత్తం. నేను మొత్తం కలిపాక తయారు చేసేప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ మొత్తం కలిపి ఇలా ముద్ద చేసుకున్నాము. ఇప్పుడు లేదు, మీకు కావాలంటే లడ్డూలాగైనా ఇలా తీసుకొని కొంచెం కొంచెం, ఇంకా విడిపోదు ఇది, బాగా గట్టిగా వచ్చింది. ఇలా లడ్డూలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్లేట్లో వేసి గట్టిగా అదిమి ఒక బెల్లంలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా చేతికి అంటుకోవటం కానీ మనం ఏమి వెయ్యే అవసరం లేదు. నేను మీకు ఇంకా వేరే రకంగా కూడా చూపిస్తానండి. ఇది ఇలాగ లడ్లు,
ఇప్పుడు మనం ప్లేట్లకి నెయ్యిలు అలాంటివి కూడా ఏం రాయని అవసరం లేదు. ఇది వేసుకొని దీంట్లో ఆ ప్లేట్లో బాగా నొక్కుకోవాలి. చక్కగా వేసి సదరంగా నొక్కుతా, నొక్కిని కట్ చేసేటప్పుడు చూద్దాం. చూడండి ఇలాగ చక్కగా నన్నగా వేసేసి గట్టిగా నొక్కి ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కావాలంటే లడ్లుగానైనా చేసుకోవచ్చు, ఈ శ్రమ అంతా లేకుండా. కానీ మరీ లడ్లులాగా కాకుండా ఇంక వేరేగా అయితే పిల్లలు కానీ చూడంగానే తినాలనుకుంటారు. ఒకటి చేసే వీడియో అని చేయకుండా ఇది చూడండి ఎలాంటిది. మన దగ్గర మౌళ్ళు అమ్మనుకో, దీంట్లో వేసుకొని అట్లా కట్ చేసి తీసేసుకోవచ్చు. ఊరకనే వచ్చింది. ఇంకా దీనికి మనం ఏమి మౌళ్ళకు కూడా రాయే అవసరం లేదు. చూడండి ఇది ఎలాగా, నేను ఇది మళ్ళీ ఈ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా ఇలానే అన్ని కట్ చేస్తా. కట్ చేసినాక చూద్దాం ఈ రెండింటితో కట్ చేస్తా. ఇక చూడండి మన డ్రై ఫ్రూట్స్ స్వీట్ రెడీ అయ్యింది. సూపర్ ఉంది, మీరు కూడా చేసుకొని తినండి. ఇవి మీకు కావాల్సిన ఆకారాల్లో కట్ చేసుకోవచ్చు. ఇది బుజ్జిది, లిటిల్ హార్ట్ చూడండి. మీరు ఇట్లా లడ్లైనా చేసుకోవచ్చు, ఇంక ఏం కాదు, పగళ్ళకు కూడా బాగలదు. తింటే మాత్రం స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంది. అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఒక్కటి తింటే కూడా చాలు. తప్పనిసరిగా చేసుకొని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సరేనా?